దొర సెలవు బీజేపీ కొత్త తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ స్పెషల్ ఫోకస్ చేసింది బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను సైతం హైదరాబాద్లో నిర్వహించాలని నిర్ణయించి తెలంగాణపై బీజేపీ అగ్రనాయకత్వం దృష్టి సారించిందని చెప్పే ప్రయత్నం చేస్తోంది ఇదే సమయంలో కేసీఆర్ పాలనపై ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తూనే మరోపక్క సోషల్ మీడియాలను కేసీఆర్ను టార్గెట్ చేస్తోంది తాజాగా కల్వకుంట్ల కౌంట్ డౌన్ అంటూ సాలుదొర సెలవు దొర పేరుతో ఒక వెబ్సైట్ను కూడా ప్రారంభించింది ఇక ఈ వెబ్సైట్ ద్వారా కేసీఆర్ కుటుంబ పాలనకు సెలవు పలకడానికి ఆసక్తి చూపే వారంతా రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది అంతేకాదు కేసీఆర్ పాలనను ఈ వెబ్సైట్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తోంది రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్న కేసీఆర్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలు కేసీఆర్ పాలనలో ఆగిని పాలమూరు వలసలు తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలపై స్పందించని కేసీఆర్ అంటూ టార్గెట్ చేస్తోంది అంతేకాదు తెలంగాణ రైతులకు సంఖ్యలు పంజాబ్ రైతులకు ముసలి కన్నీళ్లు కారుస్తున్న కేసీఆర్ కేసీఆర్ పాలనలో అంపశయ్యపై ప్రజారోగ్యం ఉద్యమ ద్రోహులకే పదవులు కట్టబెట్టిన కేసీఆర్ అంటూ ఇలా వెబ్సైట్లో పేర్కొంది ఇక కేసీఆర్ అలసత్వంతో లబ్ధిదారులకు అందని సంక్షేమ పథకాలు ప్రజల సొమ్ముతో కేసీఆర్ దుబారా పర్యటనలు మహిళలకి భద్రత ఇవ్వడంలో విఫలమవుతున్న కేసీఆర్ సర్కార్ పాత బస్తీలో మజ్లిస్ అరాచకాలను అరికట్టడంలో విఫలమవుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వం అంటూ బీజేపీ వెబ్సైట్ ద్వారా టార్గెట్ చేస్తోంది స్వరాష్ట్రంలోనూ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపని కేసీఆర్ రాష్ట్ర పరిపాలనను నడిపించే సెక్రటరేట్లో కాలు పెట్టని ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు వద్దు వద్దు అంటూ వెబ్సైట్ ద్వారా ప్రజలకి వివరించే ప్రయత్నం చేస్తోంది ఇక సోషల్ మీడియాలోనూ దొర సెలవు దొర అంటూ పెద్ద ఎత్తున టిఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిచ్చే ప్రయత్నం చేస్తోంది ఇక టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మింగుడు కూడా పడడం లేదు ఈ విషయం బీజేపీ ప్రారంభించిన ఈ డిజిటల్ ఉద్యమంపై ఇక కేసీఆర్పై పై చేపట్టిన వ్యతిరేక ప్రచారాన్ని ఆపకుంటే తాము కూడా మోడీపై డిజిటల్ బోర్డును పెడతామని టీఆర్ఎస్ పార్టీ నాయకులు పదే పదే హెచ్చరిస్తూ ఉన్నారు ఇక బీజేపీ చేపట్టిన ఈ డిజిటల్ ఉద్యమం పార్టీకి మైలేజ్ తీసుకువస్తుందని భావిస్తూ ఉన్నారు